డ్రంప్ సీడర్ తోటి మనకు ఉన్న ఉపయోగాలు మనకు ఏంటిది అంటే, ప్రకృతి వ్యవసాయం మనం చేతనం కాబట్టి ఈ డ్రంప్ సీడర్ మనం గుంజుకుంటూ పోతా అంటే మంచిగా గింజలు అన్నీ లైన్గా వస్తూ ఉంటాయి. లైన్గా వచ్చినప్పుడు మళ్ళీ మనకు గడ్డి పడ్డా కూడా కోన్వేటర్ అందుకొని మంచిగా మనం సాలెమ్మడి కొట్టుకోవాలి. సాలెమ్మడి ఒక 15 రోజుల నుండి మనం కోన్వేటర్ ఒక తింపినాం అనుకో, గడ్డి అంతా పోతుంది. గడ్డి పోయినాక మనకి ఏమవుతుంది అంటే, ఇక మనం గడ్డి మందు చల్లకుండా ప్రకృతి వ్యవసాయం ఇట్లా చేయాలనుకుంటేనే మన కోన్వేటర్ నడిపినాం అనుకో, ఈ గడ్డి అంతా పోతుంది. పోయినాక ఒక కూలీలతోటి ఒక ఇద్దరు ముగ్గురుతోటి ఒక ఎకరం కలుపుకోవచ్చు. కలుసుకున్నాం అనుకో, ఇక మనకు గడ్డి రాకుండా ఉండేది. ప్రకృతి వ్యవసాయం అంటే ఇక కెమికల్ కలపకుండా మనం పండించేది జరుగుతుంది. అందుకొరే కానీ ఇక మనం ఈ మొత్తం వేసి కలవాలని అనుకుంటే కోన్వేటర్ తీరకుండా మనం చేయాలంటే కూలీలకు మాత్రం బాగా దొరుకుతలేరు, దొరికినా కూడా ఇబ్బందులు బాగా అవుతున్నాయి. ఈ కోన్వేటర్ మనం తింపుకున్నది అనుకో, మనకు ఖర్చు తక్కువ. ఏమన్నా సాళ్ళల్లో పొంటి గడ్డి వేయడానికి ఒక 2 నుండి 3 వరకు కంపల్సరిగా మనకు కలుసుడు మొత్తమే అయిపోతుంది. ఈ డ్రంప్ సీడ్ వాడడానికి కారణం, ఒక ఎకరానికి నాటేయడానికి 18 నుండి 20 మంది పడతారు. 20 మందికి కావాలనుకుంటే మనకు ఏది ఖర్చు తక్కువ కావాలనుకుంటే, నేను వాడేది ఒక 3 ఎకరాల భూమి విత్తనాలు, ఇదే ఏది మన దేశవాళీ విత్తనాలు వాడతాను. ఈ దేశవాళీ విత్తనాలు వాడతా అంటే ఇప్పుడు 20 మంది 3 ఎకరాల కంటే 3 20 60 మంది పడతారు. ఆ మంది దొరకడం లేదు, దొరకక ఏ ఇబ్బందులు బాగా అవుతాయి అని ఈ కోన్వేటర్ ఇది తీసుకొని ఇవి డ్రంప్ సీడర్ తీసుకొచ్చి మీది ఒక రోజులో నా పని అయిపోతుంది. ఒక్కటే రోజు మనకు ఒక 20 గుంటలకు హాఫ్ అన్ అవర్ గంతకు మనకు టైం ఎక్కువ తీసుకోదు. మనం గుంజుకుంటూ పోతేనే ఉంటాం, అవి వెనుక వడ్లు పడుకుంటూ వస్తూనే ఉంటాయి. మనం వెనుక చూడని అవసరం లేదు. ఒక ఎకరానికి ఒక 20 గుంటలకు ఒక్కసారి పోసుకుంటే సరిపోతుంది. 2 ఎకరానికి 2 సార్లు పోసుకున్నా కూడా మనకు ఒక ఎకరానికి ఒక గంట ఎకరానికి ఒక గంట 20 నిమిషాలకు అర్ధ గంటకు ఒక మడి వరదనే ఉంటుంది. మనం మళ్ళీ వడ్లు పోసుకొని మళ్ళీ వేసేలకు మళ్ళీ ఒక అర్ధ గంటల ఒక ఎకరం మాత్రం కంపల్సరిగా గుంజుకోవచ్చు. మనకు కూడా ఈ ఆదాయం మనకు ఇప్పుడు డ్రంబు కొని కలుసుకున్నా ఎప్పటికుంటేనే ఉంటుంది, నాకు ఖర్చు లేని పని. ఈ 60 మందికి పెట్టే పైసలకి ఎందుకు అన్నట్టుగా ఇట్లా చేసుకుంటే 60 మంది పైసలు ఒక్కటే రోజులో నేను ఇక్కుంటాను. నా ఖర్చు ఏమున్నది, నా ఖర్చు తోదలా చెప్పుకోలేను. నేను పెట్టుకున్నా కూడా నాకు కాకుండా ఒక్క రోజులో పని కావాలంటే 1,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది నాకు. గంతే ఇక నాకు మించినది అయితే ఖర్చు అయితే ఇక రాదు దీంట్లో.